కొరతపై స్పందించి భవన నిర్మాణ కార్మికులకు రెండు పూటల పని కల్పించాలంటూ జనసేన నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పార్టీ నాయకులు కందుల దుర్గేష్, పంతం నానాజీ తదితరులు హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఇచ్చేసినటువంటి జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారి ఇసుకపై గత 6 నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇసుకను రద్దు చేసి ఇసుకను దాచి పెట్టి ఈవేళ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా అమ్ముకునే విధంగా మరి అక్కడ స్టాప్ పెట్టుకోవడం జరిగింది. మరి దీనివల్ల పవన కార్మికులు కానీ ఇంకా ఎన్నో రంగాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి, వ్యాపారస్తులు చూస్తే వ్యాపారస్తులు కూడా డీల్ అయిపోయి ఏం చేయాలో తెలియని ఒత్తిడి కొట్టుకోవాలి. అనేక రకాలైనటువంటి వ్యాపారాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఒక టైల్స్ ఆ దుకాణం అక్కడ కూర్చుంటే నేను ఆయన చెప్తున్నాడు వ్యాపారాలు చాలా దారుణంగా అందరం కూడా అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా ఇవన్నిటికీ పాపానికి అన్నిటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి మరి ఆయన పాదయాత్ర చేసి ఈవేళ ఎక్కడున్నాడో కనీసం ఉన్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితి, విన్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఎవరికి కూడా గెలిచినటువంటి శాసనసభ్యులే ఈవేళ ఒక 70-80 మంది ఇంతవరకు ముఖ్యమంత్రి కలవలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇంత దారుణం ఎప్పుడు మనమైతే నేనైతే భవిష్యత్తులో ఎప్పుడు చూడలేదు, గతంలో ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రిని కలవాలంటే డైరెక్ట్ వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడమే. కానీ ఈవేళ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవాలంటే సుమారు 6 నెలల ఎమ్మెల్యే కలిసి జరుగుతున్న కష్టాలన్నీ కూడా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి నాయకుడిని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకోవాలి. సామాన్యుడు ఇక్కడ నుంచి